రంగారెడ్డి జిల్లా బ్రహ్మపట్నం నియోజకవర్గంలోని కార్పొరేట్ హాస్పిటల్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కరోనా వైద్య పరీక్షలు ఉచితంగా వైద్యం చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ కార్మిక సంఘం యాచారం మండలం కమిటీ ఆధ్వర్యంలో యాచారం తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ పి అంజయ్య మాట్లాడుతూ కరోనా వైరస్ రోజురోజుకి జీహెచ్ఎంసీ పరిధిలో విజృంభిస్తూ హైదరాబాద్ లో అంతర్భాగమైన రంగారెడ్డి జిల్లాలో వేగంగా పడుతుంది. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇతర మండలాల్లో అతి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలకు కరోనా వైరస్ ముప్పు పొంచి ఉంది కావున ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న పరిస్థితి ఉన్నందున వీటిని అరికట్టాలంటే ఈ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న కార్పొరేట్ హాస్పిటల్ అన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉచితంగా వైద్య పరీక్షలు చేసి వైద్యం చేయాలని వైద్యం పేరుతో లక్షలు దండుకుంటున్న కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకు ఉచితంగా వైద్యం చేయకూడదని ప్రశ్నించారు. డబ్బే ప్రధానం కాకుండా మనుషుల ప్రాణాలను కాపాడే దానికోసం ముందుకు వచ్చి మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వీడియో.